మీరు ఆ మంచుకొండల్లోనే ఉన్నారనుకుంటున్నారు హర్ష, ఇక్కడికి వచ్చేసారు మీరు, అంత కప్పేసుకొని వచ్చేసారు ఇవాళ, తీసుకోండి. సినిమాలో నా పేరు సులేమాన్ అండి, ఇంకోసారి మళ్ళీ ఇలాంటి బట్టలు వేసుకునేవరేమో అని చెప్పి ఈసారి వేసుకున్నాను. ఓ, నేనే హీరో గారు బట్టలు వేసుకుని వచ్చి. ఇది హీరో ఆయన వాడిన టీషర్ట్స్? ఇవి మేము ఇద్దరం కలిసి కొనుక్కున్నాం. ఆ ఈవెంట్ విడిపోయి ఇట్లా విడివిడిగా వేసుకున్నాం. సరే, ఇందాక ఏదో మెషిన్ అలా అన్నాం కాబట్టి ఇప్పుడు మీరేం మాట్లాడాలనుకుంటున్నారు, మీకు ఏం జరిగింది, మీకు ఎవరి మీద కంప్లైంట్స్ ఉన్నాయి, ఏంటో మీరు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చెప్పేటువంటి టైం వచ్చింది. బికాస్ టుడేస్ ప్రోగ్రామ్ ఇస్ ద ట్రూత్ అండ్ ద ట్రూత్. ఆ ట్రూత్ ఆట అయిపోయింది మామూలు. చెప్పండి, హలో, ఎవరో ఒకళ్ళు మొదలెట్టండి. సీనియర్స్ అంటే మొదలు పెట్టాలి. నేను మొదలెట్టి చాలా సేపు అయింది. మీతో పాటు ఓకే, మీడియా వాళ్ళకి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, పేరు పేరున అందరికీ నమస్కారం. సార్, సంగీతం గారు చాలా ఎంత ధైర్యం ఇచ్చారంటే, అప్పట్లోనే అందరూ ప్రొడ్యూసర్లు కూర్చొని డిస్కస్ చేస్తుంటే అవన్నీ దాటి ఇక్కడ దాకొచ్చాం. ఇప్పుడు కూడా దాటి మంచి రోజులు చాలా ఉన్నాయి. మనిషి ఉన్నంత వరకు సినిమా బతుకుంటుందన్న ఒక మాట చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్, లవ్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు, చందు గారు, సదానంద్ అని ఒక మంచి క్యారెక్టర్ నాకు ఇవ్వటం, ఈ సినిమాలో నటించడం చాలా సంతోషం, చాలా హ్యాపీ. నిఖిల్ భయ్య గారు, పాపం ఈ సినిమా కోసం ఆయన కష్టపడ్డట్టు, నిజంగా షూటింగ్ కన్నా ప్రమోషన్కి ఎక్కువ కష్టపడ్డా అన్నారు. కానీ షూటింగ్లో కాలు విరిగినా కానీ ఎక్కడ షూటింగ్ ఆగనీయకుండా గ్రేట్ భయ్య, సూపర్. అంటే ప్రతి దాని దగ్గర కూడా చాలా కష్టపడి చేసావు. నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ సినిమా ద్వారా గ్యారంటీగా దొరుకుద్ది, మనందరికీ దొరుకుద్ది, నీతో పాటు మేము కూడా షేర్ చేసుకుంటాం. అనుపమాజీ, నిజంగా చాలా చక్కటి ఓ మంచి నటి, తెలుగు నేర్చుకొని, తెలుగు సుమొక్కతే మలయాళం నుంచి వచ్చి తెలుగు నేర్చుకుంటుంది అనుకున్నాను. నువ్వు కూడా చాలా చక్కగా తెలుగు నేర్చుకొని కాంపిటీషన్, ఏదో అంటారు కదా మీరు, ఓకే. అలా కార్తిక్ ఘట్టమనేని గారు, ఆయనే కన్ను, ఆయనే ఎడిటింగ్ చాలా చక్కగా, చాలా చాలా బాగుంది. ఇందాక ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్న సినిమా చూసిన వాళ్ళు మాట్లాడిన సందర్భంలో చెప్పింది భయ్య, భైరవ్ గారు థ్యాంక్స్, మీ మామూలుగా లేదంట అన్న నా కూర్చోండి, పుణ్యం ఉంటుంది. మొన్ననే కీరవాణి గారు మేము బింబిసారలో నెక్స్ట్ వాళ్ళ అబ్బాయితో, థ్యాంక్ యూ. యాక్చువల్గా కథని కథానాయకుడు నడిపిస్తాడు కొన్నిట్లో, కొన్నిట్లో కథ కథానాయకుడు కనిపిస్తుంది నా నడిపిస్తుంది. కానీ ఈ సినిమాని దగ్గరుండి శ్రీకృష్ణుడు నడిపించాడు. చాలా ఓ థ్యాంక్ యూ, చాలా ఆనందం వేసింది. అందులో కృష్ణాష్టమి వచ్చేస్తుంది, వస్తుంది ఈరోజు రక్షాబంధన్. ఇదికి కూడా కృష్ణుడికి లింక్ ఉంది, ద్రౌపది గారు రాఖీ కట్టారు. అవును సార్, అదో పెద్ద కథ ఉంది మామూలు, నాకు చాలా తెలుసు. మీ ద్వారా కృష్ణుడి గురించి కొన్ని తెలుసుకోవడం జరిగింది. కొన్ని సినిమాలకు పనిచేస్తే డబ్బులు ఓ మంచి వేషం వస్తుంది, దీంతో జ్ఞానం కూడా వచ్చింది. అలా మీరు పనిచేసినటువంటి సినిమాలో మీకు జ్ఞానం రాని సినిమా ఏది? ఓకే, సో లెట్స్ టాక్ టు వైవా హర్ష గారు, చెప్పండి. తెలుగు 70mm ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రమ్య పసుపులేటి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm తెలుగు. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు 70mm.